హాయ్ అండి నేను మీ శిల్పా వినయ్ వెల్కమ్ టు విన్సీ కిచెన్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి రాయలసీమ స్పెషల్ మామిడికాయ రొట్టి పచ్చడి రీసెంట్గా మనం నెల్లూరు స్పెషల్ మామిడికాయ రోటి పచ్చడి రెసిపీ చూసాం కదా మా నైబర్ రాయలసీమ అమ్మాయి ఉందండి తను మా రాయలసీమ పచ్చడి కూడా చాలా బాగుంటుంది అక్క అని నాకు కొంచెం పచ్చడి టేస్ట్కి ఇచ్చిందండి చాలా బాగుంది పచ్చడి చాలా సింపుల్గా చేసుకోవచ్చు మామిడికాయ ముక్కలు కట్ చేసుకోవడమే లేట్ అండి పచ్చడి అయితే నిమిషాలు రెడీ అయిపోతుంది మనం ఎప్పుడు తినాలనుకుంటేప్పుడు నిమిషాలు తయారు చేసేసుకోవచ్చు అంతే టేస్టీగా కూడా ఉంటుంది మరి ఇంకెందుకు ఆలస్యం ఈ రాయలసీమ స్పెషల్ మామిడికాయ రోటి పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ఇక్కడ నేను రెండు వందల గ్రాముల బరువు ఉండే పచ్చి మామిడికాయని తీసుకున్నాను శుభ్రంగా కడిగేసి పైన తొక్క తీయకుండానే కొంచెం పెద్ద సైజు ముక్కలుగా కట్ చేసుకోవాలి ఈ సైజు ముక్కలు కట్ చేసుకోండి నాకైతే కప్పుకి నిండుగా పై వరకు వచ్చాయి ముక్కలు ఈ మామిడికాయ ముక్కల్ని మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ నిండుగా కారం కారం బదులుగా కొంతమంది ఎండుమిర్చి వేసి కూడా చేస్తారంట ఇప్పుడైతే నేను కారం వేసే చేస్తున్నాను కారం చూడండి టేబుల్ స్పూన్కి నిండుగా కొంచెం పై వరకు వచ్చేలాగా వేస్తున్నాను ముందైతే కొంచెం వేసుకోండి కావాలంటే పచ్చడి చివరిలో అయినా కారం వేసుకోవచ్చు ఒక టేబుల్ స్పూన్ కారం మనం కారం ఎంత తీసుకున్నామో దాంట్లో సగం సాల్ట్ వేసుకోవాలి నేను హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను మనం తీసుకునే మామిడికాయ పులుపుని బట్టి ఉప్పు కారం కొంచెం ఎక్కువ కానీ తక్కువ కానీ పట్టచ్చు చూసుకొని చివరిలో అయినా వేసుకోవచ్చు ఫాస్ట్గా ఒకేసారి తిప్పేయకుండా పల్సెస్ ఇస్తూ మధ్య మధ్యలో స్పూన్తో కలుపుకుంటూ గ్రైండ్ చేసుకుంటే పచ్చడి మనకి అచ్చం రోట్లో దంచినట్లుగానే వస్తుంది మరి మెత్తగా కాకుండా కొంచెం పచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి ఇందులో నీళ్ళేమీ పోయొద్దండి మనకి మామిడికాయతోనే చక్కగా గుజ్జులాగా వచ్చేస్తుంది ఈ విధంగా సగం వరకు నలిగిన తర్వాత ఇందులో నాలుగు పెద్ద వెల్లుల్లి రబ్బలు వేసుకుని రెండు మూడు పల్సెస్ ఇవ్వండి మరి మెత్తగా గ్రైండ్ చేసేయద్దు చూడండి ఈ విధంగా కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మనం పచ్చడికి పోపు వేసుకుందాము స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకుని మూడు టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి పచ్చడికి కొంచెం నూనె ఎక్కువ ఉంటేనే బాగుంటుంది ఈ పచ్చడికి మూడు టేబుల్ స్పూన్ల నూనె వేసుకుని నూనె కాగిన తర్వాత హాఫ్ టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ మినపగుళ్ళు ఒక టీ స్పూన్ పచ్చనపప్పు వేసుకుని వేయించుకోవాలి పోపు కొంచెం వేగిన తర్వాత నాలుగు పెద్ద వెల్లుల్లి రబ్బల్ని కచ్చా పచ్చగా దంచుకుని వేసుకోండి అలాగే ఒక ఎండుమిర్చి తుంపి వేసుకుని వేయించుకోవాలి ఇంకా కావాలంటే ఇందులో కొంచెం ఇంగు కూడా వేసుకోవచ్చు మా నైబర్ అయితే తనైతే ఇంగు వేయలేదు అందుకని నేను కూడా వేయలేదు అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకుని వేయించుకోవాలి ఈ పోపు బాగా వేగిన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న పచ్చడి ఉంది కదా అది వేసేసుకోవాలి నేను రెగ్యులర్గా చేసే మామిడికాయ పచ్చడి కూడా ఇలానే ఉంటుందండి కాకపోతే ఇందులో కొంచెం నేను ఆవుపిండి పిండి కూడా వేస్తాను ఎప్పుడు అదే పచ్చడి అదే టేస్ట్తో తినేవాళ్ళు కొంచెం డిఫరెంట్గా ట్రై చేయాలనుకుంటే ఇలా ఆవుపిండి మెంతిపిండి లేకుండా చేసి చూడండి పచ్చడి చాలా బాగుంది పోపులో పచ్చడి వేసాక స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ పోపులో పచ్చడి అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి బాగా కలిపిన తర్వాత ఒకసారి టేస్ట్ చెక్ చేసుకోండి ఉప్పు కానీ కారం కానీ తగ్గితే ఇప్పుడు వేసి కలుపుకోవచ్చు నాకైతే అన్ని కరెక్ట్గా సరిపోయాయి అంతేనండి రాయలసీమ స్పెషల్ మామిడికాయ రోటి పచ్చడి రెడీ అయిపోయింది వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే రుచి అద్భుతంగా ఉంటుందండి టిఫిన్స్లో ఒకటి పచ్చడి చాలా బాగుంటుంది మరి మీరు ట్రై చేసి మీకు ఈ పచ్చడి టేస్ట్ ఎలా అనిపించిందో మాకు కమెంట్ రూపంలో తెలియచేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ